హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి టుడే వీడియోలో మే మంత్ టూ ట్వంటీ వన్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయితే చూద్దాం సో మొట్టమొదటిగా మే ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ లేబర్ డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వచ్చి మనకి మే ఒకటో అయితే జరుపుకోవడం జరుగుతుంది అందరికీ తెలిసిందే నెక్స్ట్ మహారాష్ట్ర డే అండ్ గుజరాత్ డే మనకి మహారాష్ట్ర దినోత్సవం అలాగే గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రెండూ కూడా మే ఒకటో తారీఖునైతే జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ మే రెండవ తారీఖు మేన వరల్డ్ చూనా డే ప్రపంచ చ్యూనా దినోత్సవం సెకండ్ మేనైతే జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేది థర్డ్ మే మూడు మేనైతే జరుపుకోవడం జరుగుతుంది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ వచ్చి ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గూడ్ నెక్స్ట్ వరల్డ్ ఆస్తమా డే ఓకే ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది యాక్చువల్గా ఇది పర్టికులర్ డేనైతే జరుపుకో ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే అంటే మే నెలలో వచ్చే మొదటి మంగళవారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ ఆస్తమా డే అయితే జరుపుకుంటాం ఈ సంవత్సరం మనకి ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే వచ్చి ఫోర్త్ మేనైతే రావడం జరిగింది ఓకే దీని యొక్క థీమ్ వచ్చి అన్కవరింగ్ ఆస్తమా మిస్కన్సెప్షన్స్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం వచ్చి ఫోర్త్ మే నాలుగు మేనైతే జరుపుకుంటాం నెక్స్ట్ కోల్ మైనస్ డే బొగ్గు మైనస్ దినోత్సవం వచ్చి ఫోర్త్ మేన జరుపుకుంటాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్ అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం మనకి ఫిఫ్త్ మే ఐదు మేనైతే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఫాలో ద డేటా ఇన్వెస్ట్ ఇన్ మిడ్ వైఫ్స్ నెక్స్ట్ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే ఓకే మనకి వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే కూడా ఫిఫ్త్ మే అని జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ వచ్చి అచీవింగ్ హ్యాండ్ హైజీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కేర్ నెక్స్ట్ మే సెవెంత్ వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం మే ఏడు జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మనకి ఎయిత్ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి అన్స్టాపబుల్ ఓకే యాక్చువల్గా ఈ రెడ్ క్రాస్ దినోత్సవం ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే బర్త్ యానివర్సిటీ ఆఫ్ హెండీ జూనెట్ ద ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఐసిఆర్సి రెడ్ క్రాస్ ఫౌండర్ అయిన ఎవరైతే హెండీ జోనట్ ఉన్నారో నేను బర్త్ యానివర్సిటీ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మే ఎనిమిదిన ఈ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది థీమ్ వచ్చి అన్స్టాపబుల్ వరల్డ్ తలసేమియా డే ప్రపంచ తలసేమియా దినోత్సవం వచ్చి ఎయిత్ మేన జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి అడ్రస్సింగ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడాస్తే గ్లోబల్ తలసేమియా కమ్యూనిటీ నెక్స్ట్ మే నైన్త్న మదర్స్ డే ఓకే రెండు వేల ఇరవై ఒకటి మనకి మే నైన్త్న మదర్స్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ మే మంత్ మే నెలలో వచ్చి రెండవ ఆదివారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మనకి మదర్స్ డేనైతే జరుపుకోవడం జరుగుతుంది ఇది ఒక పర్టికులర్ డేనైతే ఫిక్స్డ్గా జరుపుకోం నెక్స్ట్ ఎయిత్ మేను చూసుకుంటే వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే ప్రపంచ వలస పశువుల దినోత్సవం మనకి ఎయిత్ మేను జరుపుకోవడం జరుగుతుంది ఇది కూడా పర్టికులర్గా ఒక డే నైతే మనకి జరుపుకునేది కాదు ఎప్పుడైతే మే నెలలో సెకండ్ సాటర్డే రెండవ శనివారం మే నెలలో ఎప్పుడైతే వస్తుందో అలాగే అక్టోబర్ నెలలో ఎప్పుడైతే రెండవ శనివారం సెకండ్ సాటర్డే వస్తుందో ఆ రోజుల్లో మనకి సంవత్సరానికి రెండు సార్లు ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే అయితే జరుపుకోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మే మంత్ అలాగే అక్టోబర్ మంత్లో వచ్చే సెకండ్ సాటర్డే రోజున ఈ ప్రపంచ వలస పశువుల దినోత్సవం వరల్డ్ మైగ్రేటరీ బార్త్ డే జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ వచ్చి సింగ్ ఫ్లై సోర్ లైక్ ఎ బార్డ్ నెక్స్ట్ లెవెంత్ మేను చూసుకున్నట్లయితే నేషనల్ టెక్నాలజీ డే జాతీయ సాంకేతిక దినోత్సవం పదకొండు మేను జరుపుకుంటాం థీమ్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ సో ఇది మనకి ఈ రోజున జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే మనకి లెవెంత్ మే నైన్టీన్ నైంటీ ఎయిట్ పదకొండు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద పోక్రాన్ టూ న్యూక్లియర్ టెస్ట్ మనకి ఇండియా సక్సెస్ఫుల్గా పోక్రాన్ టూ న్యూక్లియర్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది పదకొండు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ఆజ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం పదకొండు మేన జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది ట్వెల్త్ మేను చూసుకుంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పన్నెండు మేను జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చి పదిహేను మేనైతే జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్ నెక్స్ట్ నేషనల్ డెంగ్యూ డే జాతీయ డెంగ్యూ దినోత్సవం పదహారు మేనైతే జరుపుకుంటాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ వచ్చి కూడా పదహారు మేను జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఓకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ అండ్ పీస్ కూడా పదహారు మేనైతే జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాచార సమాజ దినోత్సవం అనేది పదిహేడు మేనైతే జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యాక్సల రేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్ నెక్స్ట్ వరల్డ్ హైపర్ హైపర్ టెన్షన్ డే ప్రపంచ రక్తపోతు దినోత్సవం ఓకే వరల్డ్ హైపర్ టెన్షన్ డే వచ్చి మనకి పదిహేడు మేన జరుపుకుంటాం దీని యొక్క థీమ్ ఈ సంవత్సరానికి మెజర్ యువర్ బ్లడ్ ప్రెజర్ యాక్యురేట్లీ కంట్రోల్ ఇట్ లీవ్ లాంగర్ ఓకే మెజర్ యువర్ బ్లడ్ ప్రెజర్ యాక్యురేట్లీ కంట్రోల్ ఇట్ లీవ్ లాంగర్ వచ్చి ఈ సంవత్సరం యొక్క థీమ్ నెక్స్ట్ సిక్స్త్ యూఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ యునైటెడ్ నేషన్కి సంబంధించి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ వచ్చి పదిహేడు నుండి ఇరవై మూడు మే దాకా అయితే ఈ సంవత్సరం కండక్ట్ చేశారు నెక్స్ట్ వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం వచ్చి ఎయిటీన్త్ మే పద్దెనిమిది మేనైతే జరుపుకుంటాం ఇంటర్నేషనల్ మ్యూజియం డే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వచ్చి పద్దెనిమిది మేనైతే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఎమాజిన్ ఓకే నెక్స్ట్ వరల్డ్ బీ డే ప్రపంచ తేనెతీగల దినోత్సవం ఇరవై మేనైతే జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి బీ ఎంగేజ్డ్ బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్ నెక్స్ట్ వరల్డ్ మెట్రాలజీ డే ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం ఇరవై మేనైతే జరుపుకుంటాం ఇంటర్నేషనల్ టీ డే అంతర్జాతీయ తేనెటి దినోత్సవం కూడా ఇరవై ఒకటి మేను జరుపుకుంటాం నేషనల్ యాంటీ టెర్రిజం డే జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం కూడా ఇరవై ఒకటి మేనైతే జరుపుకోవడం జరుగుతుంది వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇరవై ఒకటి మేను జరుపుకుంటాం నెక్స్ట్ మే ఇరవై రెండున ఇంటర్నేషనల్ డే ఫర్ బయలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే ఇరవై రెండున జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ నెక్స్ట్ మే ఇరవై మూడున ఇంటర్నేషనల్ డే టు అండ్ ద ఆబ్స్టోరిక్ ఫిస్టులా ఫిస్టులాను అంతం చేయడం కోసం అంతర్జాతీయ దినోత్సవం మే ఇరవై మూడు జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఉమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫిస్టులా నౌ నెక్స్ట్ మే ఇరవై మూడున వరల్డ్ టోక్ డే ప్రపంచ తాబేలు దినోత్సవం మే ఇరవై మూడు జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి టోక్ టైల్స్ రాక్ నెక్స్ట్ మే ఇరవై ఐదున వరల్డ్ థైరాయిడ్ డే ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మే ఇరవై ఐదున జరుపుకుంటాం నెక్స్ట్ వైశాఖ్ డే ఓకే దీన్నే ఫుల్ మూన్ డే అని కూడా అంటారు సో డే ఆఫ్ ఫుల్ మూన్ లేదా వైశాఖ్ డే వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ట్వంటీ సిక్స్త్ మే ఇరవై ఆరు మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ మే ఇరవై ఐదున ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఓకే అంతర్జాతీయంగా తప్పిపోయిన పిల్లల దినోత్సవం మే ఇరవై అయితే జరుపుకుంటాం నెక్స్ట్ మే ఇరవై ఎనిమిదిన వరల్డ్ హ్యాంగర్ డే ప్రపంచ ఆకలి దినోత్సవం అయితే జరుపుకుంటాం నెక్స్ట్ మే ఇరవై ఎనిమిది ఇంకొక డే కూడా ఉంది యామ్నిస్టీ ఇంటర్నేషనల్ డే యామ్నిస్టీ అంతర్జాతీయ దినోత్సవం మనకి మే ఇరవై ఎనిమిదిన జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మే ఇరవై ఎనిమిది ఇంకొక డే కూడా ఉంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం మే ఇరవై ఎనిమిదిన జరుపుకుంటాం ఇరవై తొమ్మిది మేన ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం ఇరవై తొమ్మిది మేన జరుపుకుంటాం మే ఇరవై తొమ్మిదిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యునైటెడ్ నేషన్ పీస్ కీపర్స్ ఐక్రాసమితి శాంతి భద్రతల అంతర్జాతీయ దినోత్సవం వచ్చి మే ఇరవై తొమ్మిదిన జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ద రోడ్ టు లాస్టింగ్ ప్లేస్ లెవరేజింగ్ ద పవర్ ఆఫ్ యూత్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ నెక్స్ట్ మే ఇరవై తొమ్మిదిన వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి డైజెస్టివ్ హెల్త్ డేకి సంబంధించి ఒబిసిటీ ఎన్ ఆన్ గోయింగ్ పాండమిక్ నెక్స్ట్ మే ముప్పై ఒకటిన వరల్డ్ నో టొబాకో డే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే ముప్పై ఒకటిన జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి కమిట్ టు క్విట్ ఓకే ఇది మనకి మే మంత్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేవి వీడియోస్ నస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకోదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా మీకు డైరెక్ట్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి అయితే డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్